ఆకాశవాణి చాయ్ బిస్కెట్ కేంద్రం. కార్యసాధకుడు అంటే ఏ పనినైనా తన సొంత తెలివితో అన్ని అవాంతరాలను దాటి సాధించగలిగేవాడు అని అర్థం. ఏదైనా కార్యాన్ని సాధించాలి అన్నప్పుడు, అది కూడా 10 మందితో పనిపడిన విషయమైనప్పుడు మాట నిర్భరితనం చాలా అవసరం. నరం లేని నాలుక ఏ వైపైనా తిరుగుతుంది, ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది, కానీ అందులో ఏది అవసరం ఏది అనవసరం అనేది నిర్ణయించడం మన విజ్ఞత మీద ఆధారపడుతుంది. ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో కనుక ప్రావీణ్యత పొందితే ఎక్కడైనా బ్రతకగలుగుతాం. అలాంటి వాక్చాతుర్యం కలవాడు సంజయుడు. మహాభారతం బాగా తెలిసిన వారికి సంజయుడి పాత్ర సుపరిచితమే. కానీ తెలియని వారి కోసం, సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఆంతరంగిక కార్యదర్శి. మన వాడుక భాషలో చెప్పాలి అంటే పర్సనల్ సెక్రటరీ అన్నమాట. కురుసభలో సంజయుడి పదవి చాలా ముఖ్యమైనది. ఎప్పుడూ ధృతరాష్ట్రుని పక్కనే ఉంటూ అతని కార్యకలాపాలను చూసుకోవాలి. అతనితో ఉండే ప్రతి ఒక్కరిని అంచనా వేయగలగాలి. ఇలాంటి గుణాలన్నీ కలిగిన వాడు సంజయుడు. ఎల్లప్పుడూ తన ప్రభువైన ధృతరాష్ట్రునికి సన్నిహితంగా ఉంటూ అతని అలవాట్లని, అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేవాడు. రాజు చేసిన మంచి పనులను అందరి ముందు పొగుడుతూ లోపాలను సున్నితంగా ఎవ్వరూ లేనప్పుడు ఎత్తి చూపేవాడు. సంజయుడు ఎప్పటికప్పుడు రాజకీయాలను, రాజ వ్యవహారాలను తెలుసుకుంటూ ఉండేవాడు. అది అవసరం కూడా, లేకపోతే పరిస్థితులను అంచనా వేయలేడు, ఎవరి ఎలాంటి వారు అని గుర్తించలేడు, చివరికి చేయవలసిన పనులు చేయలేడు. మామూలుగా రాజులు కానీ యజమానులు కానీ ఏదైనా పనులు పడినప్పుడు తమ బదులుగా వేరొకరిని, అది కూడా పూర్తి స్థాయిలో నమ్మదగ్గ వారిని మాత్రమే దూతలుగా పంపుతుంటారు. అలాంటి సమయాల్లో ఆ దూతలు వెళ్ళడం అనేది దాదాపు ఆ ప్రభువు వెళ్ళడంతో సమానం. సంజయుడు ఇలా పలుమార్లు ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు చాలా చోట్లకి వెళ్ళాడు. ముఖ్యంగా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు విదురుని మీద కోపం వచ్చింది ధృతరాష్ట్రునికి. కారణమేముంది? విదురుడు ధర్మపక్షపాతి, ధృతరాష్ట్రుడా కౌరవపక్షపాతి. ఆ కారణంగానే విదురుని మాటలు నచ్చని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి రాజ్యం విడిచి పెళ్లిపొమ్మన్నాడు. విదురుడు వెంటనే హస్తినాపురాన్ని విడిచి అడవుల్లో ఉన్న పాండవుల దగ్గరకు వెళ్ళాడు. విదురుడు తన్ను విడిచి పాండవుల దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదమని గ్రహించిన ధృతరాష్ట్రుడు ఎలాగైనా విదురుణ్ణి తిరిగి తీసుకురావాలనుకున్నాడు. కానీ తానా మహారాజు, వెళ్లమని పంపేసింది కూడా తనే, అలాంటిది తాను వెళ్ళడగడమా? అప్పుడే సంజయుడు గుర్తొచ్చాడు. తన దూతగా సంజయుడిని పంపాడు. సంజయుడి పరిస్థితి ఏంటంటే, తప్పు తన ప్రభువుదే, అలాగని ఆయన విలువని తగ్గించకూడదు. బయలుదేరి వెళ్ళాడు. ముందుగా ధర్మరాజుతో మాట్లాడాడు, ఆ తరువాత విదురుణ్ణి ఒప్పించాడు. చివరికి అనుకున్న పని సాధించి విదురుణ్ణి తిరిగి తీసుకొచ్చాడు. దీని తర్వాత సంజయుడి పాత్ర ముఖ్యంగా కనపడిన చోటు సంజయ రాయబారం వద్ద. పాండవులు తమ అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నాక తిరిగి తమ రాజ్యాన్ని తమకివ్వమని అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు తన రాయబారిగా సంజయుణ్ణి పంపాడు. పాండవులు అప్పటికే ఆవేశంతో ఉన్నారు. అదీకాక రాజభాగాల గురించి మాట్లాడే స్వతంత్రం సంజయుడికి ఇవ్వలేదు ధృతరాష్ట్రుడు. కేవలం వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి రమ్మని మాత్రమే పంపాడు. ఎవరన్నా వేరే వాళ్ళయ్యుంటే మా వల్ల కాదని చేతులెత్తేసేవారే. కానీ సంజయుడు అలా కాదు కదా. ముందుగా పాండవుల దగ్గరికి కాకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన్ని వెంట పెట్టుకొని పాండవుల దగ్గరికి వచ్చాడు. ముందుగా పాండవుల ధర్మగుణాన్ని ప్రశంసించాడు. కౌరవుల తప్పులను సున్నితంగానే విమర్శించాడు. యుద్ధం తగదని చెప్పాడు. ఆ నెత్తూర్కుడు ఎవరికీ మంచిది కాదన్నాడు. చివరికి ధర్మరాజుని దాదాపుగా రాజీకి కుదిర్చి తిరిగి హస్తినకు బయలుదేరాడు. బయలుదేరుతున్న సంజయుడి వాక్చాతుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ధర్మరాజు. తిరిగి హస్తినను చేరి తిట్టినట్టు తెలియకుండా ధృతరాష్ట్రుని తిట్టి పాండవులకు రాజ్యాన్నివ్వమని చెప్పాడు. చివరికి అంతా చెడి కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యాక వేదవ్యాసుడి వరం ద్వారా యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అనే ప్రతి విషయాన్ని ఎంతో రసవత్తరంగా కళ్లకు కట్టినట్టు కళ్ళులేని ధృతరాష్ట్రుడికి వివరించాడు సంజయుడు. ఆఖరుగా ధృతరాష్ట్రునికి సపర్యలు చేస్తూ అరణ్యాలకు వెళ్ళి అక్కడే మరణించాడు.
సంజయుడి పాత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉద్యోగ ధర్మం మరియు వాక్చాతుర్యత. తన జీవితం మొత్తం తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించాడు సంజయుడు. ఏ సమయంలోనూ తన ప్రభు విషయంలో విఫలం కాలేదు. ద్రోహం చేయాలన్న ఆలోచన మనసులోకి రానియలేదు. ముఖ్యంగా మాటలు, పదునైన మాటకి ఎంతో విలువ ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా సరిదిద్దగలుగుతాం. ఆ వాక్చాతుర్యంతోనే సంజయుడు తన పదవిని పొందగలిగాడు. అంతకాలం ఆ పదవిలో కొనసాగగలిగాడు కూడా. అందుకే సంజయుడి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి వంటి ఎన్నో విషయాలు మనం సంజయుడి నుండి నేర్చుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు విన్నది మహాభారతం 2020 విత్ సాయి కిరణ్. నేటి మన ప్రసారం ఇంతటితో సమాప్తం.